పాకిస్తాన్ సైనిక యొక్క దాడిని నిరసిస్తూ జగిత్యాల భారతదేశం యొక్క న్యాయవాద సంఘం అందరూ కూడా ఈరోజు ఉపత్రతో వారికి అమరవీరులకు శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క దాడి భారతదేశ సార్వభౌమత్వం పైన పాకిస్తాన్ చేసిన దాడిగా మా జగిత్యాల న్యాయవాద సంఘం అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నది. ఈ యొక్క దాడులు మళ్ళీ మళ్ళీ జరగకుండా నరేంద్ర మోడీ కఠినమైన చర్య తీసుకుంటారని మాకు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరియు ఇది కేవలం పాకిస్తాన్ దొంగల పని కాదు, ఇంటి దొంగల పని. ఎవరో సమాచారం ఇవ్వడం వలన ఈ దాడి జరిగిందని అన్ని పత్రికలు ఘోషిస్తున్న నేపథ్యంలో ఇంటి దొంగల పని కూడా పట్టాలని చెప్పి భారతదేశం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ నిన్న మృతి చెందినటువంటి సైనికులకు కూడా మా యొక్క నివాళులు ఏర్పాటు చేస్తున్నాం. జై జవాన్. దాడి చేసి భారత జవాన్లను మట్టుపెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయవాదులుగా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారం ద్వారా చర్చల ద్వారానే దేశంలో శాంతియుత వాతావరణంలో అన్ని మతాలు విశ్వాసాలకు గౌరవించే విధంగా రాజ్యాంగంలో అన్నిను ముట్టుపరిచినారు. మరి మనందరికీ తెలుసు, కాశ్మీర్ అనేది స్వతంత్ర ఉత్పత్తి కలిగి భారతదేశంలో భాగంగా పాకిస్తాన్ ఇండియా విభజన జరిగిన సందర్భంలోనే అలాంటి నిర్ణయం తీసుకొని మరి కాశ్మీర్కు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వము, ప్రత్యేకమైనటువంటి చట్టాలు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సంగతి మన అందరికీ తెలుసు. ప్రతిసారి పాకిస్తాన్లో జరిగినటువంటి అనేకమైనటువంటి సంక్షోభాలకు కాశ్మీర్ కేంద్రంగా చేసుకొని మరి ఏదైతే మానవతావాదాన్ని ఒక మానవీయ కోణంలో విలువలను కూడా గౌరవించకుండా మరి దూరంగా ఇలాంటి ఉగ్రవాద కార్యక్రమాలను పాల్పడడం ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండిస్తారు. భారతదేశం యొక్క సార్వభౌమత్వం కానీ తర్వాత భారతదేశం యొక్క ఐక్యత కానీ ఏనాడు కూడా చెక్కు చెదరదు. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే ఆశిస్తున్నదో భవిష్యత్తులో అది జరగదు. తప్పకుండా కఠినంగా అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఎటువంటి పునరావృతం కాకుండా మరి భారతదేశంలో ఉన్నటువంటి సైనిక బలాలకు ఆత్మరక్షణ, తర్వాత రెండవది ఆత్మస్థైర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి దుర్ఘటనలో జరిగినటువంటి జవాన్లందరికీ న్యాయవాదులందరూ నివాళులు అర్పిస్తూ ఇలా భూమతుల గారి ఇవ్వడం జరిగింది. దీని మీద దేశ ప్రజలందరూ స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ అమరవీరులందరికీ నివాళులు అర్పిస్తూ జై జవాన్, జై జవాన్.